హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే. అందరు ఎట్లున్నారు? నేనైతే మంచిగా ఉన్నా, మీరు మంచిగా ఉండాలని కోరుకుంటున్నా. ఇవాళ ఖతర్ మాల్ వెనుక షాది మాల్కి వచ్చినాము. ఇగో మా ముసల్దాన్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ ఎంగేజ్మెంట్ ఉన్నది, వాళ్ళ ఫ్యామిలీలా వేరే వాళ్ళది ఎంగేజ్మెంట్ ఉన్నది అని అట్లా, అందుకోసం వచ్చినాము. అలా ముసల్దాన్ అయితే అక్కడ దించేసిన బండి పార్కింగ్లో పెట్టిన. ఇప్పుడు చూపెడతా ఇది షాది మాల్ ఎట్లుంటుంది ఏం కథ అని అట్లా చూపెడతా. చూడుర్రి ఈ వీడియో ఎండ్ వరకు చూడుర్రి. వీడియో ఇట్లా నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయరు, లైక్ చేయరు, కామెంట్ చేయరు. చలో మరి స్టార్ట్ చేద్దాం వీడియో. అదే నా వెనక అనిపించేది షాది మాల్ అంటారు దాన్ని, అంటే మ్యారేజ్ ఫంక్షన్ హాల్. అది వెనక అనిపించేది, అది 2 నెంబరు 4 నెంబర్ గేట్ అని అట్లా. ఆడవాళ్ళేమో ఇక్కడికి వెళ్ళిపోతారు, లేడీస్కు ఇక్కడ గేట్ అని అట్లా. వాళ్ళు మొగలకేమో వెనక సైడ్ ఉంటుంది ఇంకో గేటు. చూపెడతా చూడుది, డోర్ లేరు. రాత్రికి ఏమన్నా మ్యారేజ్ ఉన్నప్పుడు అయితే ఫుల్ మంది ఉంటారు. నా బండి అయితే పార్కింగ్లో పెట్టేసిన. ఇదంతా పార్కింగ్, ఇదంతా అటు అటు చూపెడతా ఇంకా చూడుది. ఖతార్లా ఇది షాది మాల్, ఇది ఒకటే పెద్దది. ఇది ఎక్కువ శాతం అయితే అరబ్బోలై మ్యారేజ్ ఇట్లా ఇక్కడనే జరుగుతాయి, నైట్లో జరుగుతాయి ఎక్కువ శాతం అయితే మ్యారేజెస్. పొద్దున్న దాకా ఏమన్నా చిన్న చిన్న పార్టీలు ఇట్లా ఉంటేనేమో అది జరుపుకుంటారు. ఇప్పుడు నేను పొద్దున వచ్చినా కాబట్టి ఏం బండ్లు ఇట్లా ఏం మంది ఎక్కువ కనబడతలేరు. నైట్లో మ్యారేజ్ ఉన్నప్పుడు అయితే ఫుల్ మంది ఉంటారు. బండి పెట్టేందుకు కార్ ఇట్లా పార్కింగ్ చేయడానికి కూడా జాగ దొరకదు, అట్లుంటుంది అన్న అట్లా రిచ్. ఇట్లా అయితే మొత్తం ఖాళీ ఉంది, కానీ మంచిగా ఉంటుంది మా వాళ్ళు అన్నిటానే. ఎక్కువ శాతం అయితే మా వాళ్ళు అరబ్ వాళ్ళు, మా ముసలి వాళ్ళ ఫ్యామిలీ ఇట్లా వాళ్ళందరూ ఎక్కువ ఇక్కడికి వస్తారు. వేరే కూడా ఉంటాయి మ్యారేజ్ మాల్, కాకపోతే నేను ఎక్కువ శాతం అయితే ఇక్కడికి వస్తాను. నేను అదేమో ఖతర్ మాల్, అది ఖతర్ మాల్ అనుకుంటుంది అది. సరే వీడియో చేసిన ఖతర్ మాల్ పోయినప్పుడు ఖతర్ మాల్ దగ్గర ఉంటుంది అది. ఇదంతయ్యా షాది మాల్, ఇది మ్యారేజ్ మాల్ అని అట్లా ఫంక్షన్ హాల్.